నవంబర్ ఇల్లు కట్టకండి, వచ్చే వచ్చి మూడో తారీఖు వెంకటరెడ్డి గారు చెప్పండి కట్టొచ్చని చెప్పి మేము బాగా అర్థం చెప్పండి. మీరు కూడా రద్దు చేస్తున్నాం. దాంతో ఇది ఎవరు మాట్లాడినండి? నేను గుర్తుపెట్టారు కదా అందరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇల్లు కట్టొద్దని చెప్పింది ఆయనే కదా, ఇంకా ఏం చెప్పిండు? ఈ నవంబర్ నెల వెళ్ళి డిసెంబర్లో వస్తుంది, ఆయన మేము డిసెంబర్ 9కి వస్తున్నాం కాబట్టి నవంబర్ నెల కూడా మేమే కడతాం, మీరు కట్టకండి. ఎవరైనా వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు అని చెప్పండి అని కదా మాట్లాడాడు. అదే విషయాన్ని నిన్న కేటీఆర్ గారు గుర్తు చేశారు. దానికి ఏం మాట్లాడటం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కేటీఆర్ గారి గురించి నోటుకొచ్చినట్టు ముందు మాట్లాడడం, చిన్న పెద్ద లేకుండా భాష ఉపయోగిస్తే కనీసం కేసీఆర్ గారి పట్ల కానీ కేటీఆర్ గారి పట్ల కానీ ఇతర నాయకుల పట్ల ఎవరి పట్ల సంస్కారహీనంగా వాళ్ళ నాయకులు అంటే ఆయన అంతే. పైగా అబద్ధం నువ్వు ఆడుతుంది, చెప్పింది నువ్వు, నువ్వు చెప్పినావు నీ ముఖ్యమంత్రి చెప్పింది. ఇంకా పైగా టీఆర్ఎస్ పార్టీని పద్నాలుగు ముక్కలు చేస్తా, 39 ముక్కలు చేస్తా, నువ్వు కాంగ్రెస్కే కోవత్తు అని చెప్పి నీ పార్టీలోనే చాలామంది మొత్తుకున్నారు. తమ్ముడిని ముందే బీజేపీలో ఒప్పించి, ఒకవేళ బీజేపీ వచ్చే పరిస్థితి ఉంటే నేను ఇంకమ్మడి వస్తా నువ్వు ముందు మమ్మని చెప్పి తోలి కాంగ్రెస్ ఉద్రోహం చేసి బీజేపీలో పోయిన నీ తమ్ముడికి ఓట్లు వేయమని చెప్పి కాంగ్రెస్లో ఉండి రాజకీయ వ్యభిచారం చేసింది నువ్వు. ఇటువంటి నీచ పనులన్నీ చేసేది మీరు అన్నదమ్ములు. కొత్త పార్టీకి ద్రోహం చేయడం, మళ్ళీ ఇటేదో మంచిగా నడుస్తుంది అని చెప్పి మళ్ళీ ఇల్లు తెచ్చుకొని తమ్ముని బీఆర్ఎస్ను ముఖ్యం చేయడం నీ తను కాదు, నీ తాతతరం కూడా కాదు. జైల్లోకి పోయే కవిత, జగదీశ్వర రెడ్డి తప్ప కేటీఆర్ తప్ప ఎవరు దొరకలేదు. మీకు మంచిది, 9వ రోజే 30 లక్షల మంది ఉచితంగా మహిళలు అక్కా చెల్లెళ్ళు నవ్వుకుంటూ ఇవాళ పెళ్లిళ్ళకి పోతున్నారు, బిడ్డ ఇంటికి పోతున్నారు, దేవస్థానానికి పోతున్నారు, సంక్రాంతి పండుగకి ప్రతి ఇంటికి పోయి వచ్చిండ్రు. మాకు ఇవాళ మా అక్క చెల్లె పేదవాళ్లకు ఇవాళ రోజు నెలకు రోజు 200-300 రూపాయలు మిగిలిస్తున్నారు. 3 మాసాలలోపే గ్యాస్ సిలిండర్ కానీ ఫ్రీ కరెంట్ యూనిట్లు కానీ ఇవన్నీ కూడా ఇవ్వబోతున్నాం. ముఖ్యమంత్రి ఏంటంటే, మేము 100 రోజుల్లోపే కాదు 2 రోజుల్లోనే చేసిన ఇవన్నీ కూడా వారం రోజులు చేస్తుండి, కానీ మా కర్మ గవర్నమెంట్ వచ్చిన మొదటి క్యాబినెట్లో ప్రభాకర్ రావు అని ఎన్ని పెట్టుకున్న ఆయన పెట్టుకొని 70,000 కోట్ల రూపాయల నష్టాల బారుపడి యాదాద్రి భద్రాద్రి ఛత్తీస్గఢ్ కరెంట్లు కనుగోలలో ప్లాంట్ నిర్మాణంలో నామినేషన్ బేసిస్ మీద 70,000 కోట్లు నష్టాల పరిచిన ఆ పెద్ద మనిషి మీటింగ్ ముఖ్యమంత్రి గారు పిలిస్తే కూడా రాకుండా తప్పిపోయాడు. ఇంక్లూడింగ్ జగదీశ్ రెడ్డితో పాటు ఆ దివాలా తీసిన డిపార్ట్మెంట్ని సెట్ చేసుకుంటూ రిజివి లాంటి సమర్థమైన అధికారులు వేసి వచ్చే నెలలోనే 200 యూనిట్లు చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే, ఫ్రీ కరెంటు వెంకటరెడ్డి గారు అన్నారు ఆయన దగ్గరికి పండి అని చెప్తున్నారు కదా, నేను ఒకటే చెప్తున్నా, 30 లక్షల మంది యువకులకు 3,116 అన్నావు. 3,000 అంటే 30 లక్షల మంది యువకులు ఆ రోజు మీరు రెచ్చగొట్టుండే, మీ ఫామ్ హౌజులు ఇండ్లు అన్ని కూడా బద్దలు కొట్టేవాళ్ళు. ఇవాళ మాకు 100 రోజులు టైం అడిగిన 100 రోజుల్లోపే అన్న వారిని మీరు చెప్పుతో కొట్టండి, అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి. మీరు దళితుని ముఖ్యమంత్రి చేస్తే తల తీసేసుకుంటా అన్న మీ నాయనకి ఇంకా తల ఉందా లేదా?